గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి కనకారావు గారు పంపించారు. రాహుకేతువులకు అప్రదక్షిణం చేయాలంటారు, నిజమేనా అని అడుగుతున్నారు. దానికి ఒక కారణం ఉంది, ఎల్లవేళలా అప్రదక్షిణ చేయకూడదు. సహజంగా నవగ్రహాల చుట్టూ అన్ని ఆలయాల చుట్టూ ఎలా ప్రదక్షిణం చేస్తున్నామో అలాగే చేస్తాం, అది ప్రదక్షిణ విధానం అంటాం. ఒక్క రాహుకేతువులకి కొన్ని వేళలలో మాత్రమే అప్రదక్షిణ. ఎప్పుడు అంటే నాలుగింట జాతకంలో 6, 8, 7, 12 స్థానాల్లో జన్మలగ్నం నుంచి కుజుడు ఉంటే దాని కుజదోషం అని పేరు. ఆ కుజదోషం ఉన్నవారు కుజదోష నివారణ కోసం రాహుకేతువులకి అందరూ ఇలా ప్రదక్షిణ చేస్తే వాళ్ళు వెనక్కి తిరిగి కూడా ప్రదక్షిణ చేయాలి. అంటే మొట్టమొదటి నియమం ఏమిటి, మీ జాతకంలో కుజదోషం ఉంటే అప్రదక్షిణ చేయాలి. లేదా సర్పదోషం ఉంటే, కొంతమంది జాతకాల్లో సర్పదోషాలు ఉంటాయి, ఈ సర్పదోషం జాతకరీత్యా అయినా అయి ఉండొచ్చు, లేదా జాతకంలో లేకపోయినా సర్పదోషం వస్తుంది. ఎలాగో తెలిసిన పాము తాచుపాము పడగవి పాడుతున్నప్పుడు మన నీడ దాని మీద పడితే అది సర్పదోషం అంటారు. అందుకే పూర్వం దగ్గరికి వెళ్ళి నీడ పడకుండా చూసేవారు. ఒక్క పావులు ఆడించేవాడి నీడ తప్ప మనం దగ్గరికి వెళ్ళి నీడ పడకుండా చూడాలి. లేదా ఇంటికి వచ్చిన త్రాచుపాముల్ని తరచుగా చంపితే అది నాగదోషమే. లేదా ఇంట్లో నాగదేవతని పూజించే అలవాటున్న వంశాచారాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాగేశ్వరుడు, నాగరాజు ఇలా పేర్లు పెట్టుకునేవాళ్ళు, ఆ పేర్లు మర్చిపోతే అది నాగదోషం. లేదా ఇంట్లో పూజించే వాళ్ళు ఉండగా వీడు నాస్తికుడయి నాకు దేవుడు లేడు దెయ్యం లేడనే దౌర్భాగ్యం తయారయ్యారులేండి కలియుగంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా నాగ పూజలు మానేస్తే వాళ్ళకు కూడా నాగదోషం చుట్టుకుంటుంది. నాగేంద్రుడి ఆలయాలు పొరపాటున పడగొట్టేస్తే ఏ బ్రిడ్జికి అడ్డం వచ్చింది లేక ఇంకో రైలుకు అడ్డం వచ్చిందని పడగొడితే ఇక వాళ్ళ కొంపలు కూలిపోయేంత భయంకరమైన నాగదోషం పట్టుకుంటుంది. ఇలాంటి నాగదోషములు ఉన్నవాళ్ళు రాహుకేతువులకి అప్రదక్షిణగా మంత్రపూర్వకంగా చెయ్యాలి. మంత్రం మేము ఇలాగ ఇక్కడ చెప్పకూడదు. ఆ మంత్రం కొన్ని మంత్రములు ఇలా పబ్లిక్గా ఉచ్చరించకూడదు, అందరికీ వ్యక్తిగతంగా చెప్పాలి. కాబట్టి ఇక్కడ మేము చెప్పటం లేదు, కానీ మంత్రపూర్వకంగా అప్రదక్షిణగా రాహుకేతువులకి ప్రదక్షిణ చేస్తే అప్పుడు లాభం అవుతుంది. ఇన్ని కారణములతో రాహుకేతువులకి అప్రదక్షిణ విధానం కూడా ఉందన్నమాట.